ఈ నెల 30 లోపు బోరు బావులకు వ్యవసాయ కనెక్షన్ కలిగి ఉన్న రైతులు తమ బకాయిలను చెల్లించాలని కొల్చారం ట్రాన్స్కో ఏఈ అహ్మద్ అలీ అన్నారు. మండలం మొత్తం 5356 రైతులు బోరు బావులకు కనెక్షన్లు కలిగి ఉన్నారని తెలిపారు. బకాయి మొత్తం 69,39,656 రూపాయలు రైతులు బకాయిలో ఉన్నారని ఏఈ తెలిపారు. ఈ నెల 31 లోపు రైతులు తమ బకాయిలను లైన్ మెన్లకు చెల్లించి రసీదు తీసుకుని విద్యుత్ సంస్థకు సహకరించాలని కొల్చారం సబ్ స్టేషన్ లో మీటీవీతో ఏఈ హైమద్ అలీ ప్రత్యేకంగా మాట్లాడి వివరాలు వెల్లడించారు. కొల్చారం మండల రైతు సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నా యొక్క నా పేరు ఎండి అహ్మద్ అలీ. నేను కొత్తగా వచ్చిన కరెంటు ఎలక్ట్రిసిటీ ఏఈని ఇందు మూలముగా మీ అందరికీ తెలియజేయడం ఏమనగా ఈ సీజన్లో కరెంటు బకాయిలు బోరు బావులకు సంబంధించినవి మొత్తము మండలం మొత్తము 69 లక్షల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇది రోజుకు 1 రూపాయి బిల్లే కాబట్టి ప్రజలకు అంత భారమైన ధర కాదు కాబట్టి ఇప్పుడు సీజన్ వచ్చేసింది. దయచేసి మీరు అందరు కూడా మీ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా మా లైన్ మెన్ మీ ఊరికి వస్తాడు. ఆ బకాయిలన్నీ కట్టేసి మీరు రసీదులు తీసుకోవాలి. తీసుకొని మా డిపార్ట్మెంట్కు ఎలక్ట్రిసిటీ బోర్డుకు సహకరించాలి. ఎందుకంటే ముఖ్యంగా 1 రూపాయి బిల్లు కలిగినటువంటి రైతులు వ్యవసాయదారు కందుమరులు ఈ కొల్చారం మండలంలో 5356 మంది ఉన్నారు. ఈ అందరికీ కలిపి మొత్తము 69,39,656 రూపాయలు బకాయి పడి ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ బిల్లులన్నీ ఈ నెలలో చెల్లించి మా డిపార్ట్మెంట్కు సహకరిస్తారని మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా